భౌతికమైనటువంటి శరీరం ఎప్పుడప్పుడు దాని యొక్క ఇది అయిపోయినప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి ఇదే మృత్యు అని మనం పిలుస్తున్నాం. ఈ మృత్యువు లేకుండా ఉండడం అంటే ఈ శరీరంతో ఈ ఆకారంతో ఇలాగే ఉండడము అని మనం అర్థం చేసుకుంటాం. అంటే మనకి మనమే అన్ని అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ అది కాదు. అమరత్వం అనేటువంటిది ఏమిటంటే శరీరములు అనేటువంటివి చాలా ఎప్పటి నుంచో మనం ఎన్నో సార్లు శరీరంలోకి వస్తూ ఉంటాం, శరీరం వదులుతూ ఉంటాం. అదే భగవద్గీతలో 4వ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటిది అర్జునుడికి, నువ్వు అంటే జీవుడివి, నేను అంటే భగవంతుని, నేను అనేటువంటిది ప్రజ్ఞ, అంతర్యామైన ప్రజ్ఞగా ఉన్నటువంటి భగవంతుడు, ఇద్దరం కూడా అనేక మార్లు మనం రూపంలోకి వస్తూనే ఉన్నాం శరీరంలోకి. నేను చాలాసార్లు జన్మలెత్తడం జరిగింది, నువ్వు చాలాసార్లు జన్మలెత్తడం జరిగింది. అయితే నీకు నాకు తేడా ఏమిటంటే నాకు అది గుర్తుంటుంది నేనెవరో, నీకెవరో గుర్తుండదు మీరు. ఎందుకని నేను అనేటువంటి ప్రజ్ఞ అసలైనటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి వాడిని నేను కాబట్టి నాకు గుర్తుంటుంది. నువ్వు జీవుడుగా వచ్చినటువంటి వాడివి, ఆ నేనే నేను అనేటువంటి మరపోస్తుంది కాబట్టి మనకి గుర్తుండదు. కానీ జన్మంలోకి రావడం, శరీరంలోకి రావడం పోవడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ ఎవరు కూడా ఆపలేడు అని కూడా చెప్పాడు 2వ అధ్యాయంలో. అక్కడ కూడా ఏం చెప్పాడు, శరీరంలోకి వచ్చినటువంటి వాడికి శరీరం వదలడం ఖాయమే, శరీరం వదిలినటువంటి వాడు మళ్ళీ శరీరంలోకి రావడం ఖాయమే. ఈ రెండు కూడా ఎవరు మార్చడానికి వీల్లేనటువంటి ప్రక్రియ అని స్వయంగా భగవానుడు చెప్పాడు, ఎవరో చెప్పడం కాదు. మరి ఇంక అమరత్వం ఏమిటండి అని మనం వెంటనే ప్రశ్న వేస్తాం. శరీరం పోతూ ఉండి మళ్ళీ వస్తుండే అమరత్వం ఏమిటని ఇప్పుడు మనమే చెప్పాం కదా, శరీరం పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అన్నావా? అంటే అర్థం ఏంటి, శరీరం ఈ ఆకారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, కానీ ఈ ఆకారాన్ని ధరించినటువంటి లోపల ఉన్నటువంటి చైతన్యం అనబడేటువంటిది ఏదైతుందో అది ఎప్పుడు ఒకటే, దానికి మృత్యువు లేదు, అది అమరత్వం. అంటే మృత్యు అంటే ఇక్కడ అర్థం మనం ఏమిటి, మనం ఎవరం, మనం ఏమిటి అనేటువంటి ఐడెంటిటీ మనకి తెలియదు కదా. ఈ మరపు రావడం అనేటువంటిది ఉంది, ఇదే మృత్యు. అంటే మనం శరీరంలోకి వస్తున్నాం, శరీరంలోంచి వెళుతున్నాం, ఈ రెండు జరుగుతున్నాయి. అసలు శరీరం వదిలేసేప్పుడే కాదు, మనం మామూలుగా శరీరంలో ఒక స్పాన్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళడం రావడం జరుగుతుంటుంది మనకు తెలియకుండా. అది తెలియదు, మనకు తెలిస్తే అమ్మో అని భయం వేస్తుంది. అంటే వాలంటరీగా మనకు తెలిసి మనం శరీరంలోకి బయటకు వెళ్ళడం అనేటువంటిది అది మనం ట్రైనింగ్ ఉంటే కానీ చేయలేము, కానీ అలా కాకుండా ఇన్వాలంటరీగా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ క్షణం ఎలా ఉందో మనకు తెలియదు, నిద్రే తెలియదు అని చెప్పుకుంటే ఇంకేం తెలుస్తుంది మనకి, చేంజ్ ఆఫ్ స్టేట్ తెలియదు మనకి. కానీ వారికి వారు ఏ స్థితిలో ఉంటారంటే ఇవన్నీ కూడా ఏ స్థితిలో అయినా సరే అన్నిట్లోనూ మెలుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ స్థితులన్నీ కూడా వేరువేరుగా రావడం పోవడం అనేటువంటిది శరీరం ఆకారం వస్తూ పోతూ ఉండేస్తుంది, కానీ వారు మాత్రం వారే తెలుస్తుంది వాళ్ళకి. ఇది మనకి వాళ్ళకి తేడా. ఈ అమరత్వం అనేటువంటి స్థితి అందరికీ కూడా రావాలి అనేటువంటి దానికోసమే మాస్టర్స్ దిగొస్తూ ఉంటారు. అదే బుద్ధుడు అనేటువంటి ఆయన కూడా, బుద్ధుడుగా ఆయన ఆవిర్భవించిన తర్వాత ఆయనకి సంపూర్ణమైనటువంటి విముక్తి అనేటువంటిది ఇవ్వబడింది. అంటే మానవ మొత్తం మానవ జాతిలోనే హయ్యెస్ట్ స్టేట్ అనేటువంటిది ఆయనకి ఇవ్వబడింది. అంటే అర్థం ఏమిటి, ఇందులోకి వచ్చి తీరాలనేటువంటి ఆబ్లిగేషన్ ఇవ్వలేదు ఆయనకి. కావాలంటే శరీరంలోకి రావచ్చు, అక్కర్లేదు అనుకుంటే రాకుండా ఉండొచ్చు, అది వాళ్ళకి వీలుంది, మనకు వీల్లేదు. ఆ స్థితి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అబ్సల్యూట్ లిబరేషన్ నీకు ఇవ్వబడిందంటే నేను తీసుకోను అన్నాడు ఆయన. ఎందుకని అన్నారు, ఈ జీవరాశులు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో
ప్రతి జీవికి కూడా అమరత్వం వచ్చేంత వరకు నేను ఈ భూమి మీదే పనిచేస్తూ ఉంటానన్నాడు. అది బుద్ధుడు చెప్పింది. అప్పటి నుంచే ఆయనకి అవలోకితేశ్వరుడు అనేటువంటి బిరుదు నామం ఇవ్వబడింది బుద్ధుడికి. అంటే నాకు మోక్షం వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళతో నాకేం పని లేదు, నేను మళ్ళీ కిందకి రావాల్సిన అవసరం లేదు, నా మోక్షం వచ్చింది కాబట్టి అనుకున్నటువంటి వాడు. అలా అనుకుంటే వాడు మోక్షం రాదు. అక్కడే ఉంది రహస్యం అంతా. వీళ్ళతో నాకేం పని ఉందో అనుకున్నటువంటి వాడికి ఎప్పుడూ మోక్షం అనేటువంటి దాన్ని చాలా దూరం. నో లిబరేషన్. అందుకని అందరికీ అమరత్వం అనేటువంటిది ఆ స్థితి రావడం కోసం, వర్కౌట్ చేయడం కోసమే మాస్టర్ సివివి గారు అవతరించారు. అది వారి యొక్క అవతరణలో ముఖ్యమైనటువంటిది. దానికోసం మన భూమికి ఇతర గ్రహాలతో ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్స్ అనేటువంటి వాటిల్లో కొన్ని వర్కౌట్ చేయడం అనేటువంటిది ఆయన ప్రణాళికగా ఇవ్వబడింది ఆయనకి. ఎందుకంటే మన భూమికి మిగతా గ్రహాలకి ఉన్నటువంటిది కనెక్షన్స్, ఇంటర్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి. ఆ వాటిలో ఉన్నటువంటి జీవరాశులు ఉంటారు, మనం ఉన్నాం. ఈ జీవరాశుల మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్, ఇది పెద్ద ప్రణాళిక, మామూలుగైన విషయం కాదు. ఇది మామూలు స్కూల్స్లో కాలేజెస్లోనే మనం ఇలా చూస్తూ ఉంటాం. మరి ఎంత పెద్ద స్కూల్ అండి ఇది, అది మన ఊహకు అందనటువంటిది. ఇది విశ్వ ప్రణాళిక. అందువలన ఈ మన భూమికి మన చంద్రుడితోనూ, మన సూర్యుడితోనూ, మన మిగతా గ్రహాలతోనూ ఇంటర్ కనెక్షన్ అనేటువంటిది ఏదైతే వర్కౌట్ అవుతుందో, సాటర్న్తో కానీ మార్స్తో కానీ ఇలాగా ఈ జరిగేటువంటి వాటిల్లో మన భూమిలోకి జరిగేటువంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫినామినన్ ఏదైతే ఉందో దీనిలో జరగవలసినటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి, వాటిని వర్కౌట్ చేయడం కోసం దిగి వచ్చినటువంటి హయ్యెస్ట్ మాస్టర్ మాస్టర్ సివి గారు. అది మనకు చెప్పినటువంటిది. దానివల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులకి ఎవల్యూషన్ అనేటువంటి దాంట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో రావాల్సినటువంటి ఎవల్యూషన్ అనేటువంటి దాన్ని ఈ వర్కౌట్ చేయడం వల్ల త్వరగా వచ్చేటువంటి అవకాశం కలిగించడం అనేటువంటిది దీనిలో ఉన్నటువంటిది. అంటే మనం ఊహించలేము దీని గురించి. ఇది ఏ లెవెల్? ఇది ఇండివిజువల్ లెవెల్ కాదు. అది అందరికీ అమరత్వం రావడం కోసం వర్క్ చేసేటువంటి మాస్టర్ దిగొచ్చారంటే ఏ లెవెల్? అది వ్యక్తిగతమైనటువంటి స్థాయి కాదు, చాలా ఉన్నతమైనటువంటి స్థాయి అది. అందుకని అటువంటి ప్రణాళికతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. లేకపోతే అమరత్వం అనేటువంటి అందరికీ కలగాలని చెప్పి ఆయనే శరీరం వదిలేశారు కదా, ఇంకే అమరత్వం అని చాలామంది పొరపాటు పడుతుంటారు. మాస్టర్ సివి గారు 54వ సంవత్సరంలో శరీరం వదిలేశారు. అదేమిటి మరి అమరత్వం అందరికీ ఇస్తా అని చెప్పిన మాస్టర్ ఆయన శరీరం వదిలేశారు అని వెంటనే చాలామంది గమనమానం వచ్చింది. ఆయన చెప్పిన అమరత్వం అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పారు ఈ ఫిజికల్ బాడీతో ఎంతవరకు అవసరమో అంతవరకు వర్క్ అయిపోయింది కాబట్టి దీంతో పని అయిపోయింది వదిలేస్తారు వాళ్ళు. మనం ఆ స్థితిలో ఇంకా లేం కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ ఫిజికల్ బాడీకి ఏమైనా వస్తే అమ్మో ఇది రేపొద్దున ఏమవుతుందని భయంతో ఉంటాం మనం. ఏమవుతుంది అమ్మో అలా ఎలాగండి, ఎన్నో పనులు ఇంకా ఇది వెళ్ళిపోయే లోపల చాలా పనులు చేయాలి. ఇవన్నీ మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో చాలా వివరంగా ఇచ్చారు. మాస్టర్ గారు యోగ ప్రసంగాలు వింటే అందులో పతంజలి మహర్షి ఇవన్నీ చెప్పాడు. ఆయన వీటికి టెక్నికల్ టర్మ్స్ కూడా చెప్పాడు, అవన్నీ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది అనుకుంటుంటారు మనం శరీరం వదిలేటప్పుల ఇవన్నీ కంప్లీట్ చేయాలి, ఈ పనులు చేయాలి, ఇవన్నీ చేయాలి అని. ప్రకృతి లయ్యులు అన్నారు వాళ్ళని. అంటే మరి నువ్వు శరీరంలో ఉన్నా నువ్వు శరీరం లేకపోయినా ఆగిపోయేది ఏం లేదు అక్కడ అని మనకు ముందు తెలియాలి. కానీ మనకు ముందు అమో అనిపిస్తుంది, నేను లేకపోతే ఎట్లా అనిపిస్తుంది, ఏమవుతుంది లేకపోతే, ఏమవుతుంది, ఏమాగదు, మనం రాకముందు మన శరీరంలోకి రాకముందు అన్నీ ఆగిపోయాయా, మన శరీరంలో వదిలేసిన తర్వాత అన్నీ ఆగిపోతాయి, ఏమీ ఆగవు. ఫస్ట్ ఫండమెంటల్గా అది తెలియాలి మనకి.
ఏమీ ఆగదు మళ్ళీ మనం వస్తూనే ఉంటామని ఇది అప్పుడు మనకు భయం పోతుంది మన భయం ఎప్పుడు పోతుందంటే మనం ఎప్పుడు వస్తూనే ఉన్నాం వస్తూనే ఉంటాం కానీ మనకి ఎట్లా మనకి 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 చిక్కెక్కడంటే బాగానే ఉంది ఈ శరీరం పోయి మళ్ళీ ఇంకో శరీరానికి వచ్చినప్పుడు ఇంతకుముందు బ్యాంక్ బ్యాలెన్స్ నాదండి అని అది మన భయం ఇంతకుముందు నా ఇల్లు ఇదని అనుకోండి ఈ శరీరం వదిలేసి మళ్ళీ వచ్చినప్పుడు నేను వాడినే వీడిని నాకు ఇల్లు నాదంటే తంతారు పట్టుకున్నప్పుడు అందుకని మనం వీటితో ముడిపెట్టుకుని ఉంటాం కదా అందుకు భయం మనకి ఇవి వదిలేసామనుకోండి ఏం భయం లేదు అయితే అది అమరత్వం వీటి గురించినటువంటి భయం లేకుండా ఉండడం అనేటువంటి స్థితి రావాలి దానికోసమే మాస్టర్ గారు మనకి ఆ స్థితి కదా మనకు కావాల్సింది మనకి ఎందుకు మనం ఇబ్బంది పడతామంటే భయాలు ఒక ఆస్తి ఉందనుకోండి ఈ ఆస్తి పంపకం ఎట్లా ఎట్లా అయితే అసలు ఆస్తి ఏమిటి పంపకం ఏదో అయింది అనేది ఏదవుతుంది అవుతుంది ఒకవేళ మనకి ఇక అది మనకి రాకపోతేనో ఏమైంది రాకపోతే అమ్మ అలా ఎలాగండి అదే మేడం మనకు మన మనకు ఎక్కడ పెట్టుకున్నాం ముడంతా మన లోపల పెట్టుకున్నాం మనం ఒకవేళ వాడు ఏమైనా కొట్టేస్తేనో ఏం చేస్తావు కొట్టేస్తే అంటే ఇవన్నీ కూడా క్లియర్ చేయడం అనేటువంటిది ఏదో మనసులో క్లియర్ అవ్వాలి ఇవన్నీ అందుకని మనం మాస్టర్ గారు సబ్మిట్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే వీటిల్లోంచి మన మనస్సు లిబరేట్ అవ్వాలి మనస్సు లిబరేట్ అవ్వాలన్నమాట అప్పుడే మనకు అమరత్వం వస్తుంది అది లిబరేట్ అవ్వాలంటే ఏం చేయాలి దీనికి ఏం చెప్పారంటే ఫస్ట్ ముందు నువ్వు డిసిప్లిన్ అనేటువంటిది కావాలి క్రమశిక్షణ అనేటువంటిది ఏమిటో డిసిప్లిన్ రోజు ముందు 6 గంటల ప్రేయర్లో కూర్చోవాలి ఫస్ట్ డిసిప్లిన్ ఉట్టికెక్కరానేమో స్వర్గానికి ఎక్కుతున్నానని సామెత చెబుతారు చూసారు ముందు నువ్వు రోజు 6 గంటల ప్రేయర్లో కూర్చోలేటువంటి వాడి మిగిలినటువంటి వాడు నువ్వు ఏదో చేస్తానంటే ఎలా కుదురుతుంది కుదరదు ఫస్ట్ నువ్వు చేయి ఎందుకు చేయాలి ఆ ప్రశ్న పోవడం కోసం చేయమన్నారు మాస్టర్ గారు మనకి చాలా భలే చెప్తారు ఎన్నాళ్ళు చేయాలి ఆ ప్రశ్న పోయేంతవరకు చేయన్నారు ఏమి భోజనం ఎన్నాళ్ళు చేయాలి ప్రశ్న రాలేదు కదా నీకు మన చివరిదాకా వీలుంటే భోజనం ముందు కూడా కస్తుంది దిద్దమని అనిపిస్తున్నారే నీకు ఏమి ప్రేయర్ చేయమంటే ఏమి ఎన్నాళ్ళు చేయాలంటావు అందుకని ఫస్ట్ ముందు అది చెయ్యి అయితే ప్రేయర్లో నేను ఏం చేయ ప్రేయర్లో నువ్వేం చేయక్కర్లేదు గురువుని స్మరించి నమస్కారం మాస్టర్ అనుకో స్మరించు కూర్చో ఏం జరుగుతుందో చూస్తాను అన్నారు ఏం జరగాలో నేను చూసుకుంటాను నువ్వు ముందు కనెక్ట్ చేసుకోవు ముందు అక్కడ స్విచ్ వేయాలి స్విచ్ వేయకుండాను ఎవరు లేచి స్విచ్ ఏమన్నా వేస్తాడేమో అని చూస్తుంటాడు అలాంటి వాడు అనమాట వీడు బద్ధకం అనమాట మనం ఒక్కడమే ఉన్నాం స్విచ్ వేసుకుంటే లైట్ వెలుగుతుంది అబ్బా లేచి స్విచ్ చేయాలి ఎవరన్నా వస్తే లేట్ ఆ స్విచ్ వేస్తే బాగుండు లైట్ వెలుగుతుంది అంటే ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే ఉంటుంది అందుకని అది మాత్రం కుదరదు ఆధ్యాత్మికమైన దాటంలో లేజినెస్ పనికిరాదు మనం వర్క్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సిందే ఫిజికల్గా కూడాను నేను మానసికంగా చాలా మంచి మంచి ఆలోచనలు చేస్తున్నాను మంచి వర్క్ చేస్తున్నాను అది పనికిరాదు ఫిజికల్గా వర్క్ చేయాలి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఫిజికల్ బాడీ మనకి ఎందుకు ఇచ్చారు పనిచేయడం కోసమా లేకపోతే పని చేయకుండా పడుకోవడం కోసమా విశ్రాంతి ఇవ్వాలి కానీ పని చేయాలి ఏ పని చేయాలి అక్కడే ఇంపర్సనల్ వర్క్ అక్కడ ఉంది రహస్యం అంతా వ్యక్తిగతంగా నా కోసం అనేటువంటిది పని చేసుకున్నావా అప్పుడు నీకు ఇరుక్కుంటావు అది కూడా చెప్పాడు భగవద్గీతలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు అన్నం వండుకుంటున్నావు అనుకో నేను తినడం కోసం నాకే నా కోసం నేను వండుకుంటున్నాను అన్నటువంటి వాడు పాపం అనేటువంటి దాన్ని వండుకుంటున్నట్టే అన్నాడు అది ఎక్కడ కావాలండి మరి నేను ఒక్కడే ఉంటాను ఎప్పుడులాగా నువ్వు ఒక్కడవే ఉన్నప్పటికీ నువ్వు వండుకున్నప్పటికీ నేను కేవలం నా పొట్ట కోసం నేను వండుకుంటున్నాను అనేటువంటి భావాన్ని ముందు వదిలిపెట్టు నువ్వు వండుకున్న తర్వాత తినే ముందు ఏమన్నా వచ్చాడుకో పెట్టగలవా అక్కడుంది అందుకోసమే మనకు మహానుభావులు అయినటువంటి వాళ్ళ కథలు భాగవతంలో ఇచ్చారు సిబి చక్రవర్తి మొదలైనటువంటి ఎందుకు ఇచ్చారు ఆ కథలన్నీ ఎప్పుడో ఏనాడు ఏ యుగంలో ఎప్పుడో జరిగిపోయిన కథలు ఇప్పుడు ఎందుకండి అనుకుంటే అట్లా
అదే మన జీవితంలో నాలుగైదేళ్ల కింద తిరిగిన వాడిని అన్నింటి రోజును ఎవరేసుకుంటూ ఉంటాం పనికి మాలినవి. అలాంటిది అందరికీ పనికొచ్చేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి కథలని మళ్ళీ ఇవెందుకంటే వాడు రంతి దేవుడు అనేటువంటి వాడు ఉండేవాడు. ఆయన 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 భార్య కొడుకు కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళే సన్యాసులు కాదు, వాళ్ళు వాళ్ళందరూ గృహస్థులే, మహాయోగులైనటువంటి వాళ్ళు. ఎలా అయ్యారు యోగులు? నాకేం సంబంధం లేదు, ఏం చేయను, కళ్ళు మూసుకు కూర్చుంటే అవ్వలేదు. కళ్ళు మూసుకు కూర్చోవాలి కొంతసేపు ప్రేయర్లో, మిగిలిన సమయంలో మనం చేయాల్సింది ఏమిటి? ఆ రంతిదేవుడు అనేటువంటి వాళ్ళు రోజు అభ్యాగతులు ఇంటికి ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళకి భోజనం పెట్టి ఆ మిగిలిన తర్వాత వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. ఒకరోజు ఇంకా అలా రోజు వచ్చినటువంటి వాళ్ళు భోజనం చేస్తూ పెడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా తరిగిపోయింది. తరిగిపోయినప్పటికీ వాళ్ళ మనసులో ఏం భయం లేదు వాళ్ళకి. సరే చివరికి చాలా తక్కువ ఉంది, తనకి తన భార్యకి కొడుక్కి కోడలికి మాత్రం సరిపోను ఉంది వండుకున్నారు. ఇంద్రులకి ఎవరో వచ్చారు, వస్తే ఆయన తన వంతు పెట్టేశాడు. ఇంకోడు వచ్చాడు, భార్య తన వంతు పెట్టేసింది. ఇంకోడు వచ్చాడు, కొడుకు తన వంతు పెట్టేశాడు. ఇంకోడు వస్తే కోడలు తన వంతు పెట్టేసింది. మరి ఇప్పుడు ఎలా? ఏం భయపడలేదు వాళ్ళు. ఏమైంది? అప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళ రూపంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు ప్రత్యక్షమై వాళ్ళు సంతోషించి అప్పుడు వీళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వడం జరిగిందని కథలో ఉంటుంది. అంటే ఏమిటి కథకు అర్థం అంటే, మనకు ఎలా అనేటువంటి భయం ముందు మన మనసులో పోవడమే ఫస్ట్ స్టెప్. ఎలా మనకి రేపు ఎలా, ఏమిటి రేపు ఎలా ఏమవుతుంది, ఏ రకమైనటువంటి భయము మనసులో లేకుండా ఉండగలిగే స్థితి ఫస్ట్ రావడమే ఫస్ట్ మనకు కావాల్సినటువంటిది. అదే మాస్టర్ గారు ఇస్తానన్నటువంటిది అమరత్వానికి ఫస్ట్ స్టెప్ అదే. అంటే మన శరీరం గురించి కానీ, మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల గురించి కానీ, దేని గురించి అయినా సరే, మనకి రేపు ఎలాగా, నెక్స్ట్ మూమెంట్ ఎలాగా అనేటువంటి భయం లేకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితి ఎలాగ వస్తుంది అంటే, ఏ కంప్లీట్ టోటల్ సరెండర్, గురువుకి కానీ భగవంతుడికి కానీ పూర్తి సమర్పణ చెందినప్పుడు వస్తుంది ఆ స్థితి. అంటే ఇదంతా ఇచ్చింది ఎవరు? ఈ శరీరం కానీ, మనకు ఉన్నటువంటి వనరులు కానీ ఏమైనా సరే మనకి ఇచ్చింది ఎవడు? అందుకని ఇచ్చినటువంటి వాడిని రిమెంబర్ ది గివర్ అన్నాడు. ముందు ఇచ్చినటువంటి వాడిని గుర్తుపెట్టుకోమన్నాడు. ఇచ్చినటువంటి వాడు ఎవడు అంటే, మన ప్రమోషన్ ఇచ్చేవాడు మన ఆఫీసరు. ఆఫీసరు ఒక ఇన్స్ట్రుమెంట్, మనకు ప్రమోషన్ ఇచ్చినటువంటి వాడు. కానీ వాడి ద్వారా ఇచ్చింది ఎవరు? ఒకసారి ప్రమోషన్ ఇవ్వలేదు అప్పుడెవరు? అప్పుడు వాడే. ప్రమోషన్ ఇచ్చినటువంటి వాడు వాళ్ళు అంతర్యామిని చూస్తామా? వాడు ప్రమోషన్ ఇవ్వకపోతే నన్ను వదిలేసేసిన వెనకాల వాడు ప్రమోషన్ ఇచ్చాడు దొంగ వేసామని తిట్టుకుంటాం మనం. అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు వాళ్ళు, వాసుదేవుడు. కానీ ఇప్పుడు కనిపించడు వాసుదేవుడు వాళ్ళు. ఈ ఇంపర్ఫెక్షన్స్ అన్నీ పోతే కానీ అమరత్వం రాదు. అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే, అమరత్వం సిద్ధించాలంటే ఫస్ట్ మనస్సు అనేటువంటిది ఈ భయాల నుంచి ముక్తి పొందాలి. కానీ మనస్సు మనస్సుగానే ఉంటే భయాలు అనేటువంటి పోవు. అందుకని ఏం చేయాలి? ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని మాస్టర్ గారు చెప్పింది. మనకు చూపించింది, చెప్పడం కాదు చూపించారు, ఆచరించి చూపించినటువంటిది ఈకే గారు మనకి. ఏదంటే నిరంతరము సెల్ఫ్లెస్ సర్వీస్, తనని తను తన గురించి తననేటువంటిది అక్కర్లేకుండా మనని మాస్టర్ గారు రక్షిస్తూ ఉంటారు. మన గురువు మనం చూస్తూ రక్షిస్తూ ఉంటారు. మన కర్తవ్యం మనం ఇతరుల కోసం ఏం చేయాలి అనేటువంటిది ఉందే, అది మహాతపస్సు. అంటే తపస్సు అంటే కేవలం ఎక్కడికో వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని చేసేటువంటి తపస్సు కాదు. ఎక్కడో గుహల్లో వెళ్ళిపోయి తపస్సు, మరి వాళ్ళందరూ తపస్సు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ గుహల్లో కూర్చుని కళ్ళు మూసుకుని తపస్సు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నారంటే వాళ్ళు నిరంతరము ఈ మతం జీవరాశుల యొక్క దీనికోసమే తపస్సు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఫిజికల్ బాడీ అక్కడ ఉందని మనకు ఒకటే అనుకుంటాం, కానీ వాళ్ళంతా కూడా వ్యాపించి ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా లీడ్ చేయాలనేటువంటి చేస్తూ ఉంటారు. అది మాస్టర్స్ చేసేటువంటి పని, మనకు కనబడదు, మనకు తెలియదు అది.
ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మాస్టర్ గారు ఇక్కడే ఉండేవారు, మన ఎదురుగుండానే మనతో మాట్లాడుతూ ఉండేవారు. మనతో గవల్యతో సడన్గా కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారనుకునేవాళ్ళు. కానీ తర్వాత ఎప్పుడు తెలిసేది ఆ టైంలో ఎక్కడో తిరిగిందో ఎవరో ఎవరికో చాలా డేంజర్లో ఉన్నప్పుడు మాస్టర్ గారు అక్కడ ఒక ఉండి వాళ్ళు రక్షించారు, మనకు తెలియదు. ఇది సాయిబాబా గారి చరిత్ర చదివినా కూడా సిద్ధి సాయి చరిత్ర చదువుతుంటే మనకి ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. మనకి అలా మహానుభావులు మహనీయులైనటువంటి వాళ్ళ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు చేసేటువంటిది అదే. మాస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే ఆ స్థితి వాళ్ళకే కాదు మన అందరికీ ఇవ్వడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? మనం ముందు ఈ ట్రైనింగ్లోకి ఎంటర్ అవ్వాలి. సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే అన్కండిషనల్ లవ్ ఉంటే తప్ప సెల్ఫ్లెస్ సర్వీస్ పూర్తిగా రాదు. దానికోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముందు మన గురించి మనం భయం అనేటువంటిది పోవాలి. ఏ రకమైన భయం కూడా ఉండకూడదు. అందుకని మనం గురువుని స్మరిస్తూ ఉండాలి. అంటే ప్రార్థన అనేటువంటిది గురువు దైవం. అందుకనే మనకి నిత్యము మనం చేసుకునేటువంటిది గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అని ఫండమెంటల్గా మనం చెప్పినటువంటిది అది. గురువు అంటే కేవలం ఒక పర్సనాలిటీ కాదు. గురువుని పర్సనాలిటీగా గుర్తుంచుకున్నామా మళ్ళీ పడిపోతాం మనం. పర్సనాలిటీగా గుర్తుంటుంటే ఏమవుతుంది మనకి, హీఈస్ లిమిటెడ్ ఓన్లీ టు దట్ ఫారం అని మనకు మైండ్లో ఇంప్రెషన్ పడుతుంది. అందుకని ఆ ఫారంతో మాత్రమే లిమిటేషన్లో కాకుండా బియాండ్ ది ఫారం ఈ ఆకారం మనకు అనిపించేటువంటిది దానికంటే అతీతమైనటువంటి శక్తి అది గురువు అంటే. అది ఆ ఫారం ద్వారా మనకి వ్యక్తం అవ్వదలుచుకున్నారు అయ్యారంతే. ఒకవాళ్ళకి ఒక రూపంలో, ఒకవాళ్ళకి బావగారుగా వ్యక్తం అవ్వచ్చు, ఒకళ్ళకి రమణ మహర్షిగా వ్యక్తం అవ్వచ్చు, ఎలా అయినా సరే అంత ఆ పరమ గురువులు అందరూ కూడా అదే ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎలా ఉంటుంది? వాళ్ళందరూ కూడా ఏ ప్రణాళిక అనేటువంటిది ఒక ప్రణాళిక ఒకే ప్రణాళికలో పనిచేస్తున్నారు అనేటువంటిది మనకు తెలియడం అనేటువంటిది ఎప్పటి నుంచి జరిగిందంటే భాగవతం అనేటువంటి దానిలో మనకి ఇచ్చారన్నమాట. ముందు ఆయన శ్రీకృష్ణుడు సంపూర్ణమైనటువంటి అవతారంగా ఆయన దిగొచ్చినప్పుడు అప్పటికే ఈ మహర్షులందరూ కూడా ఎలా వర్క్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన శరీరం వదిలేసేటువంటి సమయంలో కూడా ఈ ప్రణాళికని కంటిన్యూషన్ అనేటువంటిది ఎలా ఇచ్చాడు, ఆయన ఎలా అప్పచెప్పారు, ఆయన అది ఎలా జరుగుతుంది కంటిన్యూస్గా. ఇది మనకి ఈ కంటిన్యూస్గా ఇదంతా ఇవ్వబడినటువంటిది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి భాగవతం. దానికి అనుగుణంగా ఈ మాస్టర్స్ అందరూ పనిచేస్తున్నటువంటిది. అటువంటి మాస్టర్స్ పరమ గురువులైనటువంటి వారు యొక్క ప్రణాళిక దీని హైరార్కీ ఆఫ్ మాస్టర్స్ అంటారు. పరమ గురువుల యొక్క పరంపర అనేటువంటిది, ఈ పరంపరలు అనేటువంటివి పనిచేస్తుంటాయి. వీటికి ఫిజికల్ లెవెల్లో కొంతవరకు మనం చేసేటువంటిది కొన్ని సెంటర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు భూమి అంతా కూడా వ్యాపించి ఉంటారు, ఒక చోటే ఉంటారని అర్థం కాదు. కానీ వీళ్ళందరూ కామన్గా ఉండేటువంటి సెంటర్స్ ఉంటాయి. అలాంటి సెంటర్స్లో మెయిన్ సెంటర్, హార్ట్ సెంటర్ లాంటిదే హిమాలయాలు. అందుకనే మనకి చాలా వీటిలో మనం చూస్తే పరమ గురువులైనటువంటి వాళ్ళు అలాగా అక్కడి నుంచి పనిచేస్తున్నారని తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగమే మన మాస్టర్ గారు కూడా, సివివి గారు కూడా. సివివి గారి మా యొక్క వర్క్ అంతా కూడా దానికి ఒక మిస్టీరియస్గా ఉన్నటువంటి, దీనివల్ల నీలగిరీస్ అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే నీలగిరులు అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఆ నీలగిరులు అనేటువంటిది అది కూడా మరొక సెంటర్. హిమాలయాలు ఎలా అయితే ఒక సెంటరో నీలగిరిలో మరొక సెంటర్. ఆ నీలగిరులు అనేటువంటి సెంటర్ ఏదైతే ఉందో అది సెంటర్ అంటే ఒక మనం ఒక ఆశ్రమం అలా ఫిజికల్ లెవెల్లో ఉంటుంది అనుకోకూడదు. ఇంకొకతో ఉంటే ఉండొచ్చు కానీ ఫిజికల్ లెవెల్లో కంటే కూడా హయ్యర్ లెవెల్లో ఆ చైతన్యం పనిచేసేటువంటి సెంటర్ అది నీలగిరీస్. దానికి అగస్త్య మహర్షి ఆయన అక్కడి నుంచి పనిచేసేటువంటి కేంద్రం అనేటువంటి వర్క్ అంతా కూడా ఆయన చేస్తూ ఉంటారని మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వీటి ద్వారా తెలుస్తుంది.
ఆ వెలుగు నుంచి దిగి వచ్చినటువంటి వారే మాస్టర్ సివివి గారు అనేటువంటిది మనకి ఇవ్వబడింది. అందుకని మాస్టర్ సివివి గారి యొక్క ప్రణాళికలో ముఖ్యమైనటువంటిది ప్రాణ ట్రీట్ యోగా టీచ్ అన్నారు. అంటే ముందు ఈ భౌతికమైనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ వెహికల్స్ వీటిలో ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్స్ అనేటువంటి వాటిని క్లియర్ చేసి వీటికి ముందు ప్రాపర్ సప్లై ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది వర్క్ చేస్తూ వీటికి ఉన్నటువంటి రుగ్మతల్ని వాటిని కూడా ఎలా ప్రాణా ట్రీట్ ఎవరైతే బాధల్లో ఆది వ్యాధులు బాధలు అంటారు వీటితో ఉన్నారో వాళ్ళకి జరిగేటువంటి హీలింగ్ అనేటువంటి దానికోసం ప్రాణా ట్రీట్ అనేటువంటిది అది మొట్టమొదటిది. అలాగే హీలింగ్ జరిగిన తర్వాత యోగా టీచ్ అన్నారు. ఈ రెండు సైమిల్టేనియస్గా జరిగేటువంటి ప్రణాళికలు. ఇది మాస్టర్ సివివి గారు ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి అవతరించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అది ప్రారంభమైనటువంటిది అంటే ప్రారంభం అంటే ఎక్స్టర్నల్గా బయటికి మనకి వ్యక్తమైనటువంటి రోజు కాబట్టి ఈ మేకాళ్ళి అనేటువంటి దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ మేకాళ్ళి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్గా జరుపుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ దేశ వాసులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా దేశాల్లో. అందులో చాలామంది మాస్టర్ ఈకే గారు ద్వారా ముందే మాస్టర్ గారు చెప్పారని చెప్పి చెప్తారు సివి గారు. ఈ ప్రణాళికని ఇతర ఖండాలకు కూడా వ్యాపించేటువంటి దానికోసం వాహికగా దిగి వచ్చేటువంటి వారు తర్వాత వస్తారని మాస్టర్ గారు సూచించారని చెప్పి చెప్తారు. ఇవి కొన్ని విశేషాలు జరిగే మాస్టర్ ఈకే గారి యొక్క లైఫ్లో కూడా. ఒక్క విశేషం మాత్రం చెప్తా, తెలిసింది అందరికీ చాలామందికి, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. 1962 ఫిబ్రవరి 5వ తారీఖున సప్తగ్రహ కూటమి అనేటువంటి ఒక ఈవెంట్ జరిగింది. అంటే 7 గ్రహాలు ఒకే చోట కంజంక్షన్లో ఉన్నటువంటిది ఒక ఈవెంట్. ఆ రోజు గుంటూరులో ఉన్నటువంటి ఒక యువకుడిలో నేను డిసెండ్ అయ్యి వర్క్ చేస్తాను అని చెప్పి మాస్టర్ సివివి గారు చెప్పినట్లుగా ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇచ్చిన డైరీస్లో వాటి చెప్పినట్టుగా ఉంది. అది ఈ మాస్టర్ సివివి గారి ప్రేయర్ చేసినటువంటి వాళ్ళు చాలామంది గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ గుంటూరుకి వచ్చి గ్యాదర్ బలాని చోట ఒక ప్లేస్ నిర్ణయించి అక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అప్పుడు మాస్టర్ ఈకే గారు ఇంకా గుంటూరులోనే ఉన్నారు, హిందూ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తూ. అయితే ఈ మాస్టర్ సివివి గారి యొక్క అంతకుముందు ఉన్నటువంటి డైరెక్ట్ డిసైపుల్స్ దగ్గర ప్రేయర్స్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి ఏంటంటే మాస్టర్ సివివి గారు డైరెక్ట్ మీడియంస్ అనేటువంటి వాళ్ళ దగ్గర లేనటువంటి వాళ్ళు, ఇనిషియేట్ అయినటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇది ఎలాగ అవుతుందని కొంచెం సందేహం. ఈకే గారి గురించి ఎందుకంటే సివివి గారు 1922 భౌతిక శరీరాన్ని వదిలేశారు, ఈకే గారు 1926 శరీరంలోకి వచ్చారు. కాబట్టి ఈయన డైరెక్ట్గా సివివి గారి దగ్గర ఇనీషియేట్ అవ్వలేదు కదా అని కొంతమందికి సందేహం అన్నమాట. అయితే మాస్టర్ ఈకే గారికి డైరెక్ట్గా సివివి గారి నుంచే డైరెక్ట్గా అందినటువంటిది, అంటే ఫిజికల్ లెవెల్లోనే అందడం కాదు, ఫిజికల్ లెవెల్ నుంచి కాకుండా డైరెక్ట్గా ఆ లెవెల్ నుంచి అందుతున్నటువంటిది కాస్మిక్ దీని నుంచి అందుతుంది అనేటువంటిది ఎప్పటి అది కొంతమంది తెలుస్తుంది. రామకొడే గారు లాంటి వాళ్ళకి కానీ తెలియదు. అప్పుడు ఆ ఈవెంట్కి మాస్టర్ గారు ఎలా చేశారు, అప్పుడు మాస్టర్ గారు ఇది 1962 అంటే మాస్టర్ గారు చాలా యంగ్ ఏజ్ కదా,
అవి రెండు అంటే అప్పుడు